वेलकम टू बिग बैनर अतनो रहस्य गूढ़चारी अंडर कवर ऑपरेशन लकु आयन पेट्टिंदी पेरु नॉर्थ ईस्ट उग्रवादुले कादु पाकिस्तान आईएसआई कूडा आयन पेरु विंटे गड़गड़ वणिकिपोतुंदी इंतकी उग्र देशानिकी अतनंटे एंदुकंत भयं भारत कोसम आयन एं चेशारु अतडु इदे इवाल्ट्स बिग बैनर दौत्य సంబంధాల్లో కూటనీతి ముఖ్యం శత్రువు కుట్రలు చేస్తున్నా సరే చేయొద్దు అని హితబోధ చేయడం ఒక పద్ధతి ఆ కుట్రలను ముందే పసిగట్టి వమ్ము చేయడం రెండో పద్ధతి ఇక శత్రు దేశాల కుట్రలను కౌంటర్ చేస్తూనే రివర్స్ అటాక్ తో శత్రువును డిఫెన్స్ లోకి నెట్టడం మూడో పద్ధతి ఇప్పుడు మోడీ సర్కార్ ఎంచుకున్న పద్ధతి ఇదే అయితే ఇందుకోసం ఓ మాస్టర్ మైండ్ అవిశ్రాంతంగా పని చేస్తోంది అతడు శత్రువులకు సింహ స్వప్నం ప్రత్యర్థుల పాలిట బ్రహ్మాస్త్రం మెదడుకు పదును పెడితే శత్రువు చిత్తవాల్సిందే ఆపరేషన్ ఏదైనా ఎండ్ కార్డు పడాల్సిందే తను వెళ్ళ దేశభక్తిని నింపుకున్న ఇండియన్ జేమ్స్ బాండ్ అతడు యూరిలో ఉగ్రదాడి జరిగిన తరువాత భారతీయుల గుండెలన్నీ ఒక్కసారిగా భగభగ మండిపోయాయి ప్రతీకార జ్వాలలు రగులుకున్నాయి ఆదమర్చి నిద్రపోతున్న భారత జవాన్లను దొంగ దెబ్బ తీసి అత్యంత పాశవికంగా హతమార్చింది పాపిష్టి పాకిస్తాన్ యూరి ఘటనపై యావత్ భారతం స్పందించింది పాక్ పీచమనచాల్సిన సమయం ఇదేనని మాజీ సైనికులు కూడా గర్జించారు దెబ్బకు దెబ్బ తీయాలంటూ దేశం మొత్తం ముక్త కంఠంగా నినదించింది పాక్ దమనకాండను అంతర్జాతీయ సమాజం ఖండించింది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతామని వివిధ దేశాలు సంఘీభావం తెలిపాయి భారత ప్రభుత్వం కూడా అమర జవాన్ల త్యాగాలు వృధాగా పోనివ్వబోమని ప్రకటించింది వీటన్నింటిని చూసి పాకిస్తాన్ వికటాట్టహాసం చేసింది భారత్ చేయగలిగేదేమీ లేదని భావించింది మేము చెప్పం చేసి చూపిస్తామన్న భారత ప్రధాని వ్యాఖ్యలను కూడా ఎప్పుడూ చెప్పేవేలే అని భావించింది పాక్ అయితే భారత్ ఇంత తీవ్రంగా స్పందిస్తుందని అస్సలు పాక్ తో సహా ప్రపంచ దేశాలేవీ ఊహించి ఉండవు యూరీ దాడి జరిగి ఓ వైపు రోజులు గడుస్తుంటే భారతీయుల్లో ఆగ్రహవేశాలు మిన్నంటాయి ప్రతికారం ఎప్పుడు తీర్చుకుంటారని ప్రభుత్వంపై డిమాండ్లు పెరిగాయి కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దాడి జరిగిన వెంటనే ప్రతిదాడికి అంకురార్పణ జరిగింది సర్జికల్ అటాక్స్ విషయంలో తెర వెనుక చేయాల్సిందంతా ఇద్దరు వ్యక్తులు మరో ముగ్గురు వ్యక్తుల సహకారంతో చేసుకుపోయారు వారే ఒకరు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మరొకరు ప్రధాన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వీరిద్దరూ తెర మీద కనిపించలేదు కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదు తెర వెనుక ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ చీఫ్లతో చర్చలు జరిపారు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు కీలక సమయాల్లో ఎవరిని రంగంలోకి దించుదామని చర్చించుకున్నారు మూడో కంటికి తెలియకుండా నిఘా వర్గాల నుంచి సమాచారం సేకరించారు ప్లాన్ చేశారు ఆర్డర్ తీసుకున్నారు ఆర్డర్స్ ఇచ్చేశారు దిశానిర్దేశం చేయడం ప్రారంభించారు ప్రతి క్షణం సమరాంగణంలో ఉన్న కమాండోల నుంచి సమాచారం అందుకుంటూ విజయం సాధించేంత వరకు విశ్రమించకుండా శ్రమించారు తెల్లవారుజామున ప్రధానికి అజిత్ దోవల్ ఫోన్ చేసి పనైపోయింది అని గుడ్ న్యూస్ చెప్పేశారు వెంటనే ప్రధాని రంగంలోకి దిగారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మాజీ ప్రధానులకు ఫోన్ చేసి వారందరికీ విజయంపై సమాచారం అందించారు
వెంటనే రాజనాథ్ సింగ్ ను రంగంలోకి దించి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్లు చేసి ప్రతిపక్ష పార్టీల నేతలను సమావేశపరిచి విషయం వివరించారు. ఇంత తతంగం గుట్టుచప్పుడు కాకుండా చాకచక్యంగా పూర్తి చేసిన మాస్టర్ మైండ్ అజిత్ దోవల్. అజిత్ దోవల్ సత్తా ఏంటో తెలుసు గనకనే ప్రధాని మోడీ ఆయనకు ఉగ్రవాద ఏరివేత కార్యక్రమాన్ని అప్పగించారు. అంతే, ఒక్కసారిగా రంగంలోకి దిగి కేవలం వారం రోజుల్లో పూర్తి చేసి చూపించారు. ఇలాంటి ఆపరేషన్లను చేపట్టాలంటే అగ్రరాజ్యాలకు సైతం నెలల వ్యవధి పడుతుంది. కానీ అతి తక్కువ సమయంలో శత్రువును కోలుకోలేని దెబ్బతీశారు దోవల్. ఇప్పుడు అజిత్ దోవల్ పేరు వినబడితే చాలు, శత్రుదేశాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒక భిక్షగాడి రూపంలో పాకిస్తాన్లో గూఢచర్యం చేయాలన్నా, ఒక రిక్షావాడి వేషంలో వెళ్లి ఉగ్రవాదుల సమాచారం అందించాలన్నా, ఏకంగా ఓ దేశాధ్యక్షుణ్ణే మార్చేలా వ్యూహం పన్నాలన్నా అది ఆయనకొక్కడికే సాధ్యం. ధైర్యానికి మారుపేరు దోవల్. ఒక పని అప్పగిస్తే దాన్ని విజయవంతంగా నెరవేర్చేదాకా నిద్రపోడు. తన 4 దశాబ్దాల కెరీర్లో ఓ ఐపీఎస్ అధికారిగా, అంతకు మించి ఓ దేశభక్తుడిగా అజిత్ దోవల్ సాధించిన విజయాలు సామాన్యమైనవి కావు. దేశ రక్షణలో వెలకట్టలేని విలువైన విజయాలివి. ఆయనంటే మోడీతో పాటు దేశ ప్రజలకు ఎంతో ఇష్టం. భారత నిఘా విభాగానికి డైరెక్టర్గా ఉంటూ 2005లో పదవీ విరమణ చేశారు అజిత్ దోవల్. యూపీఏ ఆయన్ను పెద్దగా పట్టించుకోనప్పటికీ 2014 మే 26న మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 4 రోజులకే దోవల్కు కీలక బాధ్యతలు అప్పగించారు. 2014 మే 30న దోవల్ను ప్రధాని జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు. అప్పటినుంచి ప్రభుత్వం విదేశీ వ్యవహారాలకు సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆయన ఎన్నో వ్యవహారాలు చాకచక్యంగా చక్కదిద్దారు, చక్కబెడుతూనే ఉన్నారు. పాకిస్తాన్లో భారత గూఢచారులు పట్టుబడితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. చిత్రహింసలు పెట్టి మరీ చంపేస్తారు, శవం కూడా దొరకకుండా మాయం చేస్తారు. అలాంటి శత్రుముఖల మధ్య గూఢచర్యమంటే ఎవరైనా 1కి 100 సార్లు ఆలోచిస్తారు. కానీ దేశ రక్షణ కోసం 1 కాదు 2 కాదు, ఏకంగా 7 ఏళ్ల పాటు శత్రువుల మధ్య అండర్ కవర్ ఆపరేషన్ చేశారు అజిత్ దోవల్. ఒక భిక్షగాడి వేషంలో లాహోర్ వీధుల్లో తిరుగుతూ కీలక సమాచారాన్ని దేశానికి అందించిన నిఖార్సైన ఆఫీసర్ ఆయన. మోడీకి అత్యంత విశ్వసనీయుడైన దోవల్ గతంలో భారత ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. కీర్తి చక్ర అవార్డు దక్కించుకున్న అరుదైన పోలీస్ ఆఫీసర్. 1980 నుంచి భారత్ లో భద్రతా చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఆయన అనుసరించిన వ్యూహాలెన్నో విజయవంతమయ్యాయి. శత్రు దేశాలను మతిభ్రమింపచేసే వ్యూహాలు అమలు చేయగల దిట్ట అని దోవల్ ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. అజిత్ దోవల్ ఇండియాలో కంటే పాకిస్తాన్లో చాలా ఫేమస్. ఆయన అండర్ కవర్ ఆపరేషన్లో భాగంగా దాదాపు 7 ఏళ్లు పాక్లోనే గడిపారు. పాక్లో ఆయనకు ఇప్పటికీ నమ్మకమైన మిత్రులు, ఏజెంట్లు ఉన్నారని పాక్ ప్రభుత్వం నమ్ముతోంది. పాక్లోని బాల్టిస్తాన్, వజీరిస్తాన్, పీఓకే, బెలూచిస్తాన్, సింధు ప్రాంతాల్లో దోవల్కు విస్తృతమైన నెట్వర్క్ ఉందని ఐఎస్ఐ నమ్ముతోంది. అంతేకాదు, దోవల్కు పాక్లోని ఐఎస్ఐ నెట్వర్క్ మొత్తం తెలుసని కూడా కొంతమంది చెబుతుంటారు. ఒకసారి అండర్ కవర్ ఆపరేషన్లో భాగంగా అజిత్ దోవల్ లాహోర్లో ఉన్నప్పుడు ఆయనకు చిత్రమైన అనుభవం ఎదురైంది. ముస్లిం యువకుని గెటప్లో మసీదు వద్ద ఉన్న ఆయన్ను ఒక ముస్లిం మత పెద్ద పిలిచి, నువ్వు హిందువా అని అడిగారు. కాదని దోవల్ జవాబివ్వగా ఆ మత పెద్ద ఒక చిన్న గదిలోకి తీసుకెళ్లి, నువ్వు ఖచ్చితంగా హిందువేనని దోవల్ చెవి తమ్మికున్న రంధ్రాన్ని చూపాడు. హిందువులు మాత్రమే చెవి పోగులు కుట్టించుకుంటారు, నువ్వు హిందువే అనడానికి ఈ ఆధారం చాలు, నిజం చెప్పు అని గద్దించాడు. దీంతో పుట్టుకతో హిందువే అయినా ముస్లింగా మారానని దోవల్ అబద్ధమాడారు.
దోవలను నిలదీసిన ముస్లిం పెద్ద మనిషి హిందూవే తన బంధువులను ముస్లింలు చంపేశారని అందుకే మారు వేషంతో ఉన్నానంటూ తక్షణం చెవికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చడట ఈ విషయాన్ని దోవల్ స్వయంగా ఓ సమావేశంలో తెలిపారు ఎన్ఐఏగా బాధ్యతలు స్వీకరించగానే ఇరాక్ ముష్కరులకు చిక్కిన 45 మంది భారతీయుల నర్సులను క్షేమంగా స్వదేశానికి తీసుకురావడంలో దోవల్ కీలక పాత్ర పోషించారు. గతేడాది జూన్ 9న భారత సైన్యం తొలిసారి ఇండో మయన్మార్ సరిహద్దులను దాటి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. మయన్మార్లోని దాదాపు 40 కిలోమీటర్ల దూరం వరకు చొచ్చుకుపోయిన భారత సైన్యం నాగా ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడింది. 20 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. ఆపరేషన్ తర్వాత ఎలాంటి ప్రాణనష్టం లేకుండా ఇండియన్ ఆర్మీ సేఫ్గా భారత మణిపూర్ తన స్థావరాలకు చేరింది. మయన్మార్ ఆపరేషన్ విజయవంతం చేయడంలో దోవల్ ప్రముఖ పాత్ర పోషించారు. ఆర్మీ జనరల్ తో కలిసి స్వయంగా మణిపూర్ లోని బేస్ క్యాంపులో ఉండి ఈ ఆపరేషన్ లో పర్యవేక్షించారు. గతేడాది ఐక్యరాజ్య సమితిలో పాక్ ప్రధాని ప్రసంగానికి కొన్ని గంటల ముందు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు వీధుల్లోకి రావడం, పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగడం వంటి ఘటనలు జరిగాయి. పైగా వీటిని అమెరికాతో పాటు యూరోప్ మీడియా మొత్తం విస్తృతంగా ప్రసారం చేసింది. ఈ ఘటనల వెనుక కూడా దోవల్ మంత్రాంగమే ఉందని పాక్ ప్రభుత్వం అనుమానిస్తోంది. దోవల విజయాల పరంపర 1980వ దశకంలోనే ప్రారంభమైంది. ఆ టైంలో దేశంలో పాక్ ఉగ్రవాదం పేట్రేగిపోతోంది. కాశ్మీర్ వేర్పాటువాదులు, పంజాబ్లో ఖలిస్తాన్ ఉగ్రవాదం, నార్త్ ఈస్ట్లో దేశ వ్యతిరేక శక్తులు రాజ్యమేలుతున్నాయి. మిజో నేషనల్ ఫ్రంట్ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించింది. ఆ సమయంలో దోవల్ ఆ సంస్థలోకి చొరబడి దాని అగ్ర కమాండర్లు 6 మట్టుబెట్టారు. దాంతో ఎన్ఎంఎఫ్ నిర్వీర్యమైపోయి కనుమరుగైపోయింది. దేశంలో అజిత్ దోవల్ పేరు మారుమోగిన ఘటన ఆపరేషన్ బ్లాక్ థండర్. ఖలిస్తాన్ తీవ్రవాదుల ఉద్యమం బలంగా సాగుతున్నప్పుడు 1988లో ఐబి ఆపరేషన్ బ్లాక్ థండర్ కు ప్లాన్ చేసింది. స్వర్ణ దేవాలయంపై హఠాత్తుగా దాడి చేసి అక్కడ దాగున్న తీవ్రవాదులను నిర్వీర్యం చేయాలని పథకం వేశారు. అయితే వారు తమ వద్దనున్న బాంబులతో దేవాలయాన్ని పేల్చేస్తే పరిస్థితి ఏంటనే భయం నెలకొంది. అప్పుడు దోవల్ రంగంలోకి దిగారు. తనను తాను ఖలిస్తాన్ ఏజెంటుగా పరిచయం చేసుకుని స్వర్ణ దేవాలయంలోని ఖలిస్తానీయులకు చేరువయ్యారు. కొన్ని వారాల పాటు వాళ్లతోనే కలిసి నివసించారు. తరువాత తన దగ్గరున్న బాంబులను దేవాలయం గోడల చుట్టూ గోతులు తీసి పాతి పెడతామని ప్రతిపాదించాడు. భారత సైన్యం దాడి చేస్తే పేల్చేద్దామని చెప్పాడు. అంతా భేష్ అనుకున్నారు. దోవల్ తనతో తెచ్చిన ఉత్తుత్తి బాంబులను వాళ్ల చేత పాతిపెట్టించి వచ్చేశాడు. ఆ తర్వాత భారత సైన్యం దాడి చేయబోయినప్పుడు తమ దగ్గరకు వస్తే బాంబులతో గుడి పేల్చేస్తాం, జాగ్రత్త అంటూ ఖలిస్తానీయులు హెచ్చరించారు. అప్పుడు సైన్యం పగలబడి నవ్వుకుంది. మోసపోయామని గ్రహించిన ఖలిస్తానీలు లొంగిపోయారు. పంతొమ్మిది వందల 1996లో పివి ప్రభుత్వం కల్లోలిత కాశ్మీర్లో ఎన్నికలను జరిపేందుకు సంకల్పించింది. ఎన్నికల ముందు కాశ్మీర్లో ప్రశాంత వాతావరణ పరిస్థితులు నెలకొనేలా చేసే బాధ్యతలను అజిత్ దోవల్కు అప్పగించింది. శ్రీనగర్లో మకం వేసిన ఆయన తన వేషం మార్చారు. కాశ్మీరీ గెటప్లో తీవ్రవాదులతో కలిసిపోయారు. పాక్ ప్రేరిత తీవ్రవాదుల శిబిరాల్లోకి చొచ్చుకుపోయారు. కాశ్మీరీయతను రచ్చగొట్టారు. పాక్ కుట్రలకు వ్యతిరేకంగా కాశ్మీరుల చేత తిరుగుబాటు చేయించారు. 1996లో కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సానుకూల వాతావరణం సృష్టించడంలో కీలక పాత్ర పోషించారు. అటు వాజ్పేయి హయాంలో 1999లో తాలిబాన్ టెర్రరిస్టులు నేపాల్లో భారత విమానాన్ని హైజాక్ చేసి కాందహార్కు తరలించినప్పుడు ప్రయాణికులను రక్షించడంలో దోవల్ కీలక పాత్ర పోషించారు. 1971-1999 మధ్య భారత్లో జరిగిన 15 విమాన హైజాకింగ్ యత్నాలను ఆయన ఆధ్వర్యంలోని భద్రతా దళాలు అడ్డుకుని కుట్రదారుల యత్నాలను భగ్నం చేశాయి. కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు, 1999 ఇండియన్ ఎయిర్లైన్స్ హైజాక్ ఘటన ప్రయాణికులను విడిపించే టాస్క్ పూర్తి కావడంతో అజిత్ దోవల్ సరికొత్త ఆపరేషన్ కోసం సిద్ధమయ్యారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 అండర్ కవర్ కాప్గా కాలం గడిపారు. ఏ క్షణంలో ఎటువైపు నుంచి మృత్యువు పొంచి ఉందో తెలియదు. అనుక్షణం దేశ రక్షణే పరమోన్నత లక్ష్యంగా గడిపారు.
ఏకంగా ఓ దేశాధ్యక్షుడినే ఓడించిన ఘనత దోవల్ సొంతం. చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ భారత్కు తలనొప్పిగా మారిన అప్పటి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు షాక్ ఇచ్చారు దోవల్. ఆయనను గద్దె దింపడంలో కీలక పాత్ర పోషించారు. తోక జాడిస్తున్నాడని తెలియగానే ఎన్నికలలో ఆయనను ఓడించి మైత్రిపాల సిరిసేనను గద్దెనెక్కించడంలో దోవల్ రచించిన వ్యూహం సూపర్ హిట్ అయింది. ఒకప్పుడు రాజపక్సేకు అత్యంత నమ్మకస్తుడిగా ఉండే సిరిసేనను ఆయనపై రెచ్చగొట్టి పోటీకి నిలబెట్టింది దోవలే అంటే షాక్ కు గురవాల్సిందే. సిరిసేనపై మాజీ ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘేను పోటీ చేయొద్దని కోరి ఒప్పించడంలో కూడా దోవల్ విజయం సాధించడం విశేషం. దాంతో రాజపక్ష ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓటు చీలిపోకుండా చేసి సిరిసేనను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు. భారత్ తరఫున ఇన్ని రాజకార్యాలను మూడో కంటికి తెలియకుండా చక్కబెట్టిన అజిత్ దోవల్ గరవింత హీరో అనడంలో అజిత్ దోవల్ వ్యూహాల ముందు ప్రత్యర్థి పాచికలు ఏమాత్రం పారం. శత్రువులకు కౌంటర్ ఇవ్వడమే కాదు, దౌత్యపరంగా కూడా వారిని కోలుకోకుండా చేయడంలో దోవల్ దిట్ట. దోవల్ ఎన్ఎస్ఏగా ఎన్నికైన మరిక్షణం నుంచే పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కేవలం దోవల్ కు భయపడే గతేడాది భారత్తో జరగాల్సిన భద్రతా సలహాదారుల సమావేశాన్ని కూడా రద్దు చేసుకుంది పాకిస్తాన్. దోవల్ పూర్తి పేరు అజిత్ కుమార్ దోవల్. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని పౌరి గర్వాల్లో 1940 జనవరి 20న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అజ్మీర్ మిలిటరీ స్కూల్లో చదివారు. ఆయన తండ్రి కూడా ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. ఆగ్రా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో ఎంఏ చేశాక 1968లో కేరళ కేడర్ గా ఐపీఎస్ గా ఎంపికయ్యారు. సర్వీస్ లో చేరిన 6 ఏళ్లకే పోలీస్ మెడల్ సంపాదించారు. వాస్తవానికి ఈ మెడల్ సంపాదించాలంటే 17 ఏళ్ల సర్వీస్ ఉండాలి. '1990 నుంచి '1996 వరకు దోవల్ ఇస్లామాబాద్ లోని ఇండియన్ హైకమిషన్ లో పనిచేశారు. 1996లో లండన్ లోని భారత హైకమిషన్ లో కూడా పనిచేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా 2005లో రిటైర్ అయ్యారు. 2009 నుంచి వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కు ఫౌండర్ డైరెక్టర్ గా ఉన్నారు. 2014 మే 30న మోడీ ప్రభుత్వం దోవల్ ను భారత జాతీయ భద్రతా సలహాదారుగా నియమించింది. ఎన్ఎస్ఏగా ఆయన పేరు ప్రకటించగానే పాక్ సర్కార్, ముఖ్యంగా ఐఎస్ఐ ఏజెంట్లు నిద్రలేని రాత్రులు గడిపారని సమాచారం. ఇక పాకిస్తాన్ మీడియా అయితే ఆయన మీద 2 రోజుల పాటు చర్చల మీద చర్చలు జరిపింది. తమ దేశాన్ని మొక్కలు చేసేందుకే మోడీ ప్రభుత్వం ఆయన్ను తెరపైకి తీసుకొచ్చిందని అక్కసు వెళ్లగక్కింది. అమెరికన్ మీడియా అయితే ఇక పాక్ ఐఎస్ఐకి మూడినట్లేనని వ్యాఖ్యానించింది. దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత భారత్ కు మోస్ట్ వాంటెడ్ అయిన దావూద్ ఇబ్రహీం పాక్ నుంచి ఆఫ్ఘన్ కు మకాం మార్చాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత్ అనుకూల ఉద్యమాలు మొదలయ్యాయి. పంజాబ్, మిజోరాం, కశ్మీర్లలో గూఢచారిగా ఉగ్రవాదుల నుంచి అనేక సార్లు దేశాన్ని రక్షించిన ఘనత ఆయన సొంతం. పాకిస్తాన్ ను ఏకాకిని చేసేందుకు దోవల్ చేయని ప్రయత్నమంటూ లేదు. దోవల్ ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడంటూ పాకిస్తాన్ ఛానళ్లు కథనాలు ప్రచారం చేశాయి కూడా. అజిత్ దోవల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే శత్రు దేశాలకు వెన్నులో వణుకు పుట్టడం సహజమే అనిపిస్తుంది. పాకిస్తానీ ముస్లిం పౌరుడిగా 7 ఏళ్ల పాటు పాకిస్తాన్ లో గడిపిన దోవల్ ఉగ్రవాదులకు, ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య ఉన్న అనుబంధాన్ని అతి సమీపం నుంచి చూశారు. వారి ఎత్తుగడలను క్షుణ్ణంగా పరిశీలించారు. అందుకే ఇప్పుడు దోవల్ పేరు చెబితే పాక్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రెండు దేశాల భద్రతా సలహాదారుల మధ్య న్యూఢిల్లీలో గతేడాది చర్చలు జరగాల్సి ఉన్న పాకిస్తాన్ ముందుకు రాకపోవడానికి అజిత్ దోవల్ అనే బూచి కారణమనే వాదన కూడా ఉంది. ఆయన పేరు వింటేనే పాకిస్తాన్ పాలకులకు వణుకు పుడుతోంది. సరిగ్గా ఈ భయం కారణంగానే చర్చలకు పాక్ వెనకడుగు వేసింది. పాక్ భద్రతా సలహాదారు సర్దార్ అజీజ్ వృద్ధ మాంత్రికుడే అయినప్పటికీ అపర చాణక్యుడైన దోవల్ స్థాయికి సర్దార్ సరిపోడని పాక్ పాలకుల గట్టి నమ్మకం. అజిత్ ముందు సర్దార్ పప్పులుడకవని గ్రహించిన పాక్ పాలకులు గేమ్ చేంజ్ చేశారు.
కాశ్మీర్ హురియత్ అంటూ నాటకాలాడి చివరకు చర్చల నుంచి వైదొలిగారు. ఈ మధ్యకాలంలో ఇండియన్ ఆర్మీలోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అజిత్ దోవల్ వంటి అపర చాణక్యుడి వ్యూహాలతో జవాన్లకు జవసత్వాలను అందించినట్లయింది. ప్రభుత్వం కోసమే పనిచేసే అధికారులు ఉంటారు, రాజకీయ నాయకుల కోసమే పనిచేసే అధికారులు ఉంటారు, కానీ దేశం కోసం పనిచేసే అధికారులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో అజిత్ దోవల్ది మొదటి స్థానం. నర నరాణ దేశభక్తిని నింపుకున్న నిఖార్సైన అధికారి ఆయన. దేశానికి దోవల్ సేవలు అందుబాటులో ఉన్నంతకాలం శత్రు దేశాల పప్పులు ఉడకవంటే అతిశయోక్తి కాదు. ఇది వాళ్ళ బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.